వెల్కమ్ టు న్యూ 6G యూట్యూబ్ ఛానల్. మరోసారి చైనా భారత్ పై కుయుక్తులు పన్నడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈసారి చైనా ప్రత్యక్షంగా కాకుండా నేపాల్ ను అడ్డుపెట్టుకుని హైడ్రామాకు తెరతీసింది. దీనిలో భాగంగా నేపాల్ ప్రభుత్వం ఇటీవల ఒక కొత్త జియోగ్రాఫికల్ మ్యాప్ ను విడుదల చేసింది. ఈ మ్యాప్ లో భారత అంతర్గత భాగాలైన లింపియా, దూరా, కాలాపాని, లీప్ లేఖను నేపాల్ లో భాగంగా చెప్పారు. ఈ కొత్త మ్యాప్ కు నేపాల్ కేబినెట్ కూడా ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం నేపాల్ అభ్యంతరం చెప్తున్న ఆ ప్రాంతాలన్నీ భారతదేశానికి చెందినవి. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ సరికొత్త రాజకీయ పటం విడుదల చేసింది. అందులో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా, జమ్మూ కాశ్మీర్, లడక్ గా చూపించింది. అదే మ్యాప్ లో లింపియా, దూరా, కాలాపాని, లిప్ లేక్ ను భారత్ లో భాగంగా చూపించింది. నేపాల్ ఆ ప్రాంతాలు తమవని సుదీర్ఘ కాలం నుంచి చెబుతోంది. ఇటీవల భారత్ లీప్ లేక్ ప్రాంతంలో ఒక రహదారిని కూడా ప్రారంభించింది. ఈ మార్గం ద్వారా లీప్ లేక్ నుంచి టిబెట్, చైనాలోని మానస సరోవరానికి వెళ్లడం సాధ్యమవుతుంది. ఆ రోడ్డు వేసిన తరువాత భారత చర్యలను నేపాల్ తీవ్రంగా వ్యతిరేకించింది. చారిత్రక ఆధారాల ప్రకారం ఆ ప్రాంతం పూర్తిగా భారతదేశానికి చెందినది అయినప్పటికీ చైనా ఒత్తిడితో నేపాల్ ఈ దుస్సాహసానికి తెరతీస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై భారత ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. దేశంలోని ఏ ప్రాంతం మీద ఎలాంటి వాదనను భారత ప్రభుత్వం అంగీకరించదని భారత్ తెలిపింది. తాజాగా నేపాల్ ప్రభుత్వం తను జారీ చేసిన అధికారిక మ్యాప్ లో భారత ప్రాంతాలను చూపించడం ఏకపక్ష చర్య. అది చారిత్రక వాస్తవాలు, ఆధారాల ప్రకారం రూపొందించిన పటం కాదు అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ్ చెప్పారు. సరిహద్దుల అంశాలను రాజకీయ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే ద్వైపాక్షిక అవగాహనకు ఇది విరుద్ధం. ఇలాంటి కృత్రిమ విస్తరణ వాదనలను భారత్ అంగీకరించదు అని ఆ ప్రకటనలో చెప్పారు. ఈ అంశంలో భారత స్థితి గురించి నేపాల్ కు చాలా బాగా తెలుసు. నేపాల్ ప్రభుత్వం ఇలాంటి మ్యాప్ల ద్వారా అనుచిత వాదనలకు దూరంగా ఉండాలి, భారత సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతను గౌరవించాలి అని నేపాల్ ప్రభుత్వాన్ని కోరుతున్నామని భారత్ చెప్పింది. ఈ వ్యాఖ్యలపై నేపాల్ ప్రధాని శర్మ ఓలీ స్పందించారు. నేపాల్ ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూభాగాలను వదులుకోబోదన్నారు. ఇండియాతో దౌత్యపరమైన చర్చలకు సిద్ధమని ప్రకటించారు. అంతటితో ఆగకుండా నేపాల్లో చైనా వైరస్ కు కారణం ఇండియా అని ఆయన ఆరోపించారు. ఓలీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి మీడియా సంస్థలు కూడా సమర్థిస్తూ వార్తా కథనాలని ప్రచురితం చేశాయి. ముఖ్యంగా గుర్ఖాపత్ర దినపత్రిక, ది రైజింగ్ నేపాల్ కాంతిపూర్, ది కాఠ్మాండు పోస్ట్, అన్నపూర్ణ పోస్ట్, నాగరిక్, నయా పత్రికలు ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని తెలిపాయి. దీంతో పాటు నేపాల్ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త మ్యాప్ ను కూడా ప్రచురితం చేశాయి. నేపాల్ వాదన ప్రకారం స్వాతంత్రానికి ముందు కాలాపాని, లిప్ లేక్ ను ఈస్టిండియా కంపెనీ నుంచి ఒక ఒప్పందం ద్వారా పొందామని నేపాల్ చెబుతోంది. కానీ అది పూర్తిగా అవాస్తవమని తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం భారత్ ప్రకటించిన మ్యాప్ ను ఏకపక్షంగా ప్రచురించలేదు. భారత్ ప్రతి ఏటా మ్యాప్ విడుదల చేస్తూనే ఉంది. భారత్ గత 70 సంవత్సరాలుగా ప్రకటించిన ప్రతి మ్యాప్ లోనూ కాలాపాని, లిపు లేక్ భారత్ లోని అంతర్గత భాగంగానే కనిపిస్తోంది. అటువంటప్పుడు నేపాల్ ఆ ప్రాంతాలు తమవని చెప్పడం ఎలా సాధ్యమవుతుంది? ఈ గొడవ వెనుక భారీ కుట్ర ఉంది. 2014లో నేపాల్ చైనా లీప్ లేక్ ద్వారా ద్వైపాక్షిక వాణిజ్య కారిడార్ నిర్మించడానికి సిద్ధపడ్డాయి. కానీ ఈ రెండు ప్రాంతాలు భారత అంతర్గత భాగాలు కావడంతో భారత్ ఈ వాణిజ్య కారిడార్ కు అడ్డుపడింది. దీంతో చైనా ప్రభుత్వం చిరకాల కోరిక మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు చైనా ప్రభుత్వం నేపాల్ ను అడ్డుపెట్టుకుని వాణిజ్య కారిడార్ నిర్మించడాన్ని మళ్లీ వ్యూహాలు రచిస్తోంది. మరోపక్క పాకిస్తాన్ ద్వారా భారత్ ని ఏడిపించాలనే తన ప్రయత్నాలు ఈ మధ్య సరిగ్గా సాగకపోవడంతో నేపాల్ ద్వారా కుట్రలకు తెగబడుతుంది జిత్తులమారి చైనా. ఏదేమైనప్పటికీ భారత్ తన సరిహద్దుల విషయంలో ఎవరి వద్ద తల వంచే ప్రసక్తే లేదు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం న్యూ 6G యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.